ముందేగా చూసినావు రే నా బండి నా ఇష్టం నీకెందుకు రా బండి అంటే నువ్వేనా నేనే అయితే ఏంటి నీకు నా గురించి తెలియదు నీకు నా గురించి తెలియదు రే నీ గురించి తెలుసుకోవడానికి ఏముందిరా నీ గురించి మాత్రం ఏముంది పెద్ద రే నాకు ఇరిటేషన్ తెప్పించుకో నాకు ఇంకా ఇరిటేషన్ చిరాగ్గా ఉంది నాకు నాకు ఇంకా చిరాగ్గు తర్వాత చెప్పు సరే మ్యాటర్కి వస్తాను నా కూతురు నిన్ను ప్రేమ తీసుకురమ్మని చెప్పింది అంతే కదా దీనికి చిరాకులు ఇరిటేషన్ ఎందుకు వెళ్ళి రానన్నానని చెప్పు రానన్నానని చెప్పడం ఏంట్రా నేను పిలుస్తుంటే ఇప్పుడు పోస్ట్ మ్యాన్ ఉన్నాడు అనుకో ఆడి పని ఏంటి వచ్చిన ఉత్తరం ఏమటం ఇచ్చిన ఉత్తరం తీసుకెళ్లటం అలాగే నువ్వు మధ్యవర్తిగా వచ్చావు నేను మధ్యవర్తిని కాను మరి సోమరాజు అయితే ఏంటి తొక్క 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 రే పక్కకి వెళ్ళండిరా రే వీటిని కూడా తీసుకెళ్ళండిరా అన్న ఇదిగా తిరకాసొద్దు తిన్నగా మాట్లాడుకుందాం నువ్వు మా అమ్మాయిని ఎందుకు ప్రేమించావు నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు మీ అమ్మాయి నన్ను ప్రేమించింది నేను మీ అమ్మాయిని ప్రేమించొద్దు కూడా అందుకే కదా రానంటున్నాను ఒరేయ్ నువ్వు రాకపోతే అమ్మాయి అన్నం తినదు నా ఆకలితో ఉంటే నేను తట్టుకోలేనురా చాలా రోజుల తర్వాత నాతో మాట్లాడింది నువ్వు ఒకే ఒకసారి వచ్చి అన్నం తినిపించి వచ్చే అంతే రావచ్చు కానీ తీరా భోంచేశాక మా అమ్మాయి పడుకునేదాకా ఉండు మధ్యలో లేస్తే జోకొట్టు పొద్దున్న లేచాక ఐ లవ్ యూ లాంటి చెప్పమంటే నాకు కాలుద్ది అనను అనను పద రా మనం కారు దాకా వెళ్ళాలా కారు ఇక్కడికి వస్తుందిగా వస్తుంది మహీ మహీ ఏమే తల్లి భోంచేసిందా లేదండి ఆంటీ మీరేం కంగారు పడద్దు మీరు వెళ్ళి భోజనం తీసుకురండి నేను పెడతాగా మహీ మహీ ఏంటి మహి భోంచేయలేదంట ఏంటది చిన్నపిల్లలాగా నీకు గారం ఎక్కువైపోయింది తిను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా ఏ మహి ప్రేమిస్తున్నావా లేదా ప్రేమిస్తున్నావని చెప్పు ప్రేమిస్తున్నావని చెప్పు మరి అక్కడ భోజనం పెడితే చాలన్నా పెద్ద మెగాస్టార్ అని భోంచేసేదాకా చెప్పరా సర్లే మనసులోని మాట చెప్పేస్తా మహి నిజం చెప్పనా నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రాణం కానీ మీ నాన్నంటేనే నాకు భయం ఓర్ని నేనంటే భయం ఎందుకురా నీకు నన్ను ఏమైనా చేస్తావేమో అని చిచ్చి నా బంగారు తల్లికి నువ్వు నచ్చావంటే నిన్నేం చేస్తాను రా కదా తల్లి ఏం చేయుగా అయితే ప్రేమించైనా మహి నేను ప్రేమించట్లేదని చెప్పి నిన్ను చాలా బాధ పెట్టాను ఐఎమ్ వెరీ సారీ ఐ రియల్లీ లవ్ యూ నిజంగా మీ నాన్న మీద ఒట్టు